రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా బారులు తీరి ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవం కొనసాగుతున్నాయి. ఈ రోజు 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దుర్గాదేవి రూపంలో చూసుకుని కుంకుమార్చనలు చేసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా క్యూలన్నీ కూడా నిన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం చూస్తే ఏదైతే ఆదివారం కూడా కలిసి రావడంతో భక్తులు గంట గంటకు పెరుగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇంద్రకీలాద్రి పైన గత 8 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దేవి శరణారావు మహోత్సవాల్లో పాల్గొనేందుకు తొలి రోజున అటు గవర్నర్ నజీర్ ఇక్కడికి దంపతులు సతీ సమేతంగా హాజరయ్యారు. అలాగే ఏదైతే 6వ రోజున మూల నక్షత్ర రోజు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు కూడా అమ్మవారికి సమర్పించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అదే విజయవాడ ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గమ్మగా అవతారం ఇచ్చేటువంటి అమ్మవారు ఇప్పుడు స్వయంగా ఆమె రూపంలోనే మరలా ఈ రోజు 8వ రోజు దుర్గాదేవిగా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఆమెను చూసేందుకు ఒక రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే భారీగా తరలి వస్తున్నారు. అందుకు తగ్గట్లుగా దేవాది ధర్మదేశ కూడా ఏర్పాట్లు అయితే చేసింది. అరకొర కొన్ని చిన్న చిన్న లోపాలు మినహా ప్రస్తుతానికైతే అంతా కూడా ప్రశాంతంగా అయితే దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ఏడుకొండలో అయితే ఆలయ దర్శనకి సంబంధించి నిన్న మొన్న కూడా కొన్ని విమర్శలు అయితే ఎదురయ్యాయి. దీనికి సంబంధించి కొట్టు సత్యనారాయణ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడైతే వీఐపీ దర్శనాలు కొనసాగుతున్నాయా? దర్శనాల విషయంలో అంటే ఫ్రీ దర్శనం అలాగే వీఐపీ దర్శనాలకు సంబంధించి కాకుండా ఇతర దర్శనాలకు సంబంధించి ఏమైనా విమర్శలు కొనసాగుతున్నాయా? ఎలా కొనసాగుతున్నాయి? అంటే సువర్ణ ఇక్కడ ఏదైతే 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 500, 300, 100 రూపాయలు 2 ఉచిత దర్శనాలు. అయితే 500 క్యూ లైన్ సంబంధించి 500 రూపాయలు పెట్టి కొనుక్కుని అమ్మవారిని దగ్గర నుంచి చూడాలనుకున్నటువంటి భక్తులకు మాత్రం నిరాశ మిగిలిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే లైన్ లో వీఐపీలు రావడం, అలాగే గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అమ్మవారిని చూడకుండా అర సెకండ్ లోనే ఇటు చేయి పట్టు లాగేయడం కానీ లేకపోతే భుజం చేసి గంటడం కానీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో దీనిపైన ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఇది మరోవైపు చూస్తే ఏదైతే వీఐపీలకు ఇచ్చేటువంటి పాసులు కానీ ఇచ్చేటువంటి టోకన్లు కానీ ఈ రూట్ లో ఇతరస్తులు కూడా భారీగా రావడం, అలాగే నకిలీ పాసులు కలకలం కూడా రాగడంతో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని అటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ అయితే మాత్రం ఈ సిబ్బంది మీద పోలీసుల మీద కూడా తీవ్ర స్థాయిలో మొన్న అయితే మండిపడినటువంటి పరిస్థితి చూడండి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.